సమాజంలో చాలా బతకడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు అంటే ఏంటంటే చదువుకోవాలి. చదువుకొని మనకు వచ్చే హక్కులు ఏముంది? రాజ్యాంగంలో ఏం రచించబడింది? అంబేద్కర్ ఏం చెప్పిండు? మనకి ఏం వస్తాయి? రావాల్సిన వాటా ఏముంది? ఆఖరికి అంబేద్కర్ ముందే ఊహించి సహజ వనరులు నీళ్లు నిధులు వదులు అన్నీ కూడా సమానంగా కావాలి, అమ్యం కూడా మనుషులు అందరం ఒకటే అనే నిదానంతో ఇవాళ అంబేద్కర్ అనేక అగ్రకులాల చేతుల్లో, అంటే ఆయనని ఒకప్పుడు మనందరికి తెలుసు చరిత్ర, స్కూల్లోకి రాని లేదా వీధి లైట్ల కింద చదువుకున్నాడు, స్కూల్ బయట ఉండి చదువుకున్నాడు. ఇవాళ మనకు అలాంటిది కట్టదిట్లు ఏం లేవు. 70% మనం హ్యాపీగానే ఉన్నాం. మన కరెంటు ఉంది, ప్రతి ఇంట్లో కరెంటు లేని ఇల్లు లేదు. కాబట్టికి మనం ఎంతో కొంత కష్టపడి చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఎదిగినప్పుడే దళిత వాడలలో అంబేద్కర్ ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతాం. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరికి కూడా పేరు పేరున ఉద్యమం ఉందని తెలియజేసుకుంటున్నాను. చూపిస్తున్నారని దాని మీద ఎట్లయినా ఈ రాజ్యాధికారం వస్తేనే తప్ప మాకు ఈ బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు ఉండదన్న ఉద్దేశంతో కొన్ని విషయాలలో గాంధీ గారిని కూడా విభజించి ఆయన అంత పెద్ద చదువు మెట్రికులేషన్ చేసి వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినాక కూడా ఆయన కింద పనిచేసే ఫీల్డ్లు ఫైల్ ఇట్లా కింద ఇట్లా ఎత్తేసి ముట్టుకోకుండా కింద ఎత్తేస్తే చాలా బాధకు గురయ్యి, ఇది ఏంటి ఇంత పెద్ద చదువు చదువుకొని విదేశాల్లో వచ్చినా కూడా నా దేశంలో ఇంత హీనాన్ని మనో అప్పుడు మనో రాసిన గ్రంథాన్ని ఫస్ట్ ఫస్ట్ తగలబెట్టింది బిఆర్ అంబేద్కరే. అప్పుడు ఒక చెరువులో అప్పుడు మంచినీళ్ళ చెరువు ఉండేది, ఆ చెరువులో నీళ్ళు తాగితే కూడా మొత్తం ఎవరు కూడా దళితులను కూడా ఆ చెరువు అంచులకు కూడా రానివ్వకపోయేది. అప్పుడు ఏం చేసిందంటే అందరిని కలుపుకొని బిఆర్ అంబేద్కర్ భారీ ఎత్తున ఉద్యమం తీసి ఆ చెరువులో పోయి నీళ్ళు తాగి అప్పుడు సంచలనం సృష్టించింది. అదేవిధంగా ఆయన చదువుకునే రోజుల్లో కూడా స్కూల్లో ఒక కులాయి ఉండేది, ఆ కులాయి ఎవరన్నా అగ్రకులం చెందిన సంబంధించిన తిప్పితేనే వాటర్ తాగేదట ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు. ఇక లేకపోతే ఎవరైనా తిప్పకుంటే ఆ రోజు మంచిని తాగకుండా కూడా ఎండబెట్టుకున్న రోజులు ఆయన జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను చూసి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ఇప్పుడు ఇంతమంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన పుణ్యమే. రాజకీయంగా కూడా మంత్రి పదవులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు పార్టీలు గెలిచినంత చెప్పి మాత్రమే ఈ నిమిన్న కుణాల గురించి మాట్లాడతారు, తర్వాత కూడా మళ్ళా మళ్ళాంటి వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కావాలి, ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా కొన్ని ఊర్లలో కూడా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.